నమస్కారం అండి వెల్కమ్ టు ఇష్మార్ట్ తెలుగు రమా బ్లాగ్స్ ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఆ వీడియో ఏంటంటే రథసప్తమి పూజా విధానం గురించి రథసప్తమి రోజున నేను చేసుకున్న పూజా విధానం ఒక బ్లాగ్ లాగా నేను మీతో షేర్ చేస్తున్నానండి అయితే సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాన్ పూజ జరుపుకోవడం శుభప్రదముగా మనం భావించాలి స్వామివారి కుపా కటాక్షాలు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళలా మన అందరికీ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అలాగే రథసప్తమి పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా నేను రథసప్తమి పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది అయితే ముందుగా అయితే నేను తులసి కోట దగ్గర కూడా చక్కగా తులసి కోటని అలంకరించుకున్నానండి ఆ తులసి కోటను అలంకరించుకున్నాను ఎందుకంటే మనం ఆరు బయటే పూజ చేస్తాం కదా తులసి కోట దగ్గరే సూర్యభగవానుడికి పూజ చేస్తాం కదండీ నేను చక్కగా అలంకరించుకున్నాను ఆ తర్వాత ఇంటి ద్వారబంధ్రానికి కూడా మనం పసుపు కుంకుమ అలంకరించుకొని ముగ్గు బియ్య ముగ్గులు పెట్టుకోవాలండి చూశారు కదా పొంగలు కూడా మనం తయారు చేసుకోవాలండి అనేది మనం ఆరు బయటే తయారు చేసుకోవాలి ఆవు పిడకలతోటి ఆరు బయటే తయారు చేసుకోవాలండి చాలామందికి అవకాశం ఉండదు కదా నాకు కూడా అవకాశం లేదండి అందుకని చెప్పేసి చక్కగా స్టవ్ మీద పొంగల్ చేసుకోవాలి ఆ పొంగల్ చేసుకున్న తర్వాత ఏంటంటే నేను ముందుగానే చేసిన పొంగలి ఏం చేశానంటే మూత తీసి పెట్టాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ సూర్యభగవాన్ని కిరణాలు పడాలని చెప్పేసి మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టానండి ముందుగా నేను అరేంజ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఏంటంటే రథసప్తమి రోజు పూజ పూజకి మొత్తం రెడీ చేసి అండి ఒక పేట తీసుకొని దాని మీద చక్కగా రథం ముగ్గు వేసుకొని మధ్యలో సూర్యుడి ప్రతిమే వేసుకున్నాను అలాగే చూసినట్లయితే గోధుమల దీపారథానికి కూడా నేను జిల్లెడి దీపానికి కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి అయితే రథం కూడా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను నేను రథసప్తమి పూజా విధానం గురించి అలాగే మనం రథం ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో పెట్టానండి మీరు కావాలి అంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు లేదా ఈ వీడియో కింద లింక్ అయితే పెడతాను మీరు చూడండి అయితే చక్కగా పసుపు కుంకుమ తోటి బొట్లైతే పెట్టుకోవాలండి ఐదు బొట్లు పెట్టుకోవాలి లేదా ఏడు బొట్లు పెట్టుకోవాలి అయితే మార్గశుద్ధ సప్తమి రోజున సూర్యభగవానుడు పుట్టిన తిది సకల జగత్తుకి వెలుగు నించిన సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిదియే రథసప్తమి సప్తమిని రోజున సప్తమి రోజు మనం తలస్నానం చేస్తూ చదువుకునే మంత్రం గురించి ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నానండి జనని త్వాహిలోకానం సప్తమి సప్త సప్తికే సప్తవ్య హ్యాతికే దేవి నమస్తుతే సూర్యమాత్రికే అనే మంత్రాన్ని చదువుతూ ఏడు చిల్లేడాకులైనా లేదా ఏడు డ్రా అంటే రేగీ ఆకులైనా లేదా ఏడు చిక్కుడాకులైన తలపైన భుజం పైన ఉంచుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వలన ఏడు జన్మల్లో చేసిన ఏడు పాపాలు తొలగిపోతాయండి ఈరోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలన్నమాట ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా మంచిదండి ఈ పూజ కూడా మనం తులసి కోట ఎదురుగానే ఏడు చిక్కుడు కాయలతోటి రథం చేసి చిక్కుడు ఆకులపైనే పొంగళ్ళు నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకోవాలి రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతోటి పూజ చేయాలండి అయితే చూస్తున్నారు కదా నేను రథం అయితే తయారు చేసుకున్నాను ఆ తర్వాత ఏడు చిక్కుడాకులు పెట్టుకున్నాను అనమాట రథం చుట్టూ నైవేద్యానికి ఏడు చిక్కుడాకులు పెట్టుకున్నాను అలాగే రెండు ప్రమిదలు తీసుకొని ఆ ప్రమిదలు కూడా ఆవు నూనె వేసి ఇప్పుడైతే దీపం వెలిగించుకుంటున్నాను ఎరుపు ఒత్తిలే తీసుకోవాలండి రథసప్తమి రోజున సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైన ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం ఆయనకి ప్రీతి చెందేలాగా మనం పూజ చేయడం చాలా మంచిది అనమాట ఎరుపు రంగు ఒత్తులు రెండు తీసుకొని ఒకటిగా చేసి పూజ అయితే చేసుకోవాలి నువ్వుల నూనె వేసుకొని ఎరుపు నూనె వేసి పూజ అయితే చేసుకోవాలండి ఏకహార తోటి దీపం వెలిగించుకోవాలి అయితే రథసప్తమి రోజున పొంగలి నైవేద్యం నైవేద్యంగా పెట్టుకుంటాం కదండి అలాగే చిమిరి చిమిలి దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని చాలామంది నమ్మకం అండి అలాగే రథసప్తమి రోజు రథసప్తమి రోజున సూర్యోదయ వేళలో చేసిన స్నానం జపం అర్ఘ్యప్రదాన తర్పణం దాన దానాలన్నీ కూడా అనేక రెట్లు అంటే కోటి రెట్లు పుణ్యఫలాలను ఇస్తాయి అలాగే ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి అని మన నమ్మకం అన్నమాట అయితే ఈ పూజ అనేది మన ఆరు బయట సాక్షాత్తు సూర్యభగవానుడు ఎదురుగానే మనం పూజ చేసుకోవాలండి అయితే చిక్కుడాకుల్లో చక్క చక్కగా పరవాణం నైవేద్యంగా పెట్టుకొని రేగి కాయలు ఉంటాయి కదండీ ఆ రేగి కాయలు కూడా మనం స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవాలి దీపం వెలిగించుకొని స్వామివారికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే మనం గణపతిని స్మరించుకోవాలండి గణపతిని స్మరించుకున్న తర్వాతే పూజ మొదలు పెట్టాలన్నమాట ఎందుకంటే గణపతికి పూజ చెయ్యందే ఆ పూజ పూర్తవదండి గణపతిని స్మరించుకుంటూ ఓం గం గణపతి నమః అని స్మరించుకుంటూ పూ పూజ చేసుకోవాలండి అయితే గణపతిని స్మరించుకున్న తర్వాత రథసప్తమి పూజ మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట ఎరుపు రంగు పూలు పెట్టుకొని స్వామివారికి వస్త్రం సమర్పించుకోవాలి దుదుతో చేసిన వస్త్రాన్ని సమర్పించుకొని పూజ అయితే చేసుకోవాలండి నైవేద్యం పెట్టుకొని దీపం వెలిగించుకొని దూపం చూపించి కర్పూరం హార తీసు కొబ్బరికాయ కొట్టుకొని కర్పూర హార తీర్చుకొని పూజ అయితే పూజ చేసుకోవాలన్నమాట పూర్తి చేసుకోవాలి ఇలా చక్కగా రథసప్తమి రోజున పూజ చేసుకోవడం చాలా మంచిదండి ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఏంటంటే జిల్లేడాకులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా మనలో ఇమిడిపోతాయి అని మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అలాగే చిక్కుడుగాయలతోటి రథం చేసి పూజ చేయడం కూడా చాలా మంచిది అలాగే రథసప్తమి రోజున సూర్యదేవునికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా మంచిదండి అర్ఘ్య ప్రదానం ఎలా చేయాలి అనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేస్తానండి ఎందుకంటే సూర్య నమస్కారాలు చేస్తూ స్వామివారికి అర్గ్యం ఇవ్వడం చాలా మంచిదండి నా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరిగా నేను స్వామివారికి అర్గ్యం ఎలా ఇవ్వాలి అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అయితే ఇవాళి వీడియోలో రథసప్తమి పూజ విధానం గురించి అయితే ఒక బ్లాగ్ లాగా చేసి నేను మీతో షేర్ చేశాను కదండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్కి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఆధ్యాత్మిక వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సర్వేజిన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి